హాయ్ ఫ్రెండ్స్, నీతా అంబానీ గురించి దేశమంతా తెలిసే ఉంటుంది. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ భార్యగా మాత్రమే కాక సామాజిక సేవా కార్యకర్తగా మరెంతో మందికి పరిచయం ఉన్న వ్యక్తి. క్రీడల పట్ల అమితాశక్తి కలిగిన వ్యక్తి. వీటితో పాటుగా దక్షత కలిగిన మహిళా వ్యాపారవేత్త కూడా. ధీరుబాయ్ అంబానీ ఇంట పెద్ద కోడలుగా అడుగుపెట్టి ఇక చాలనుకోలేదు. అన్నిట విలక్షణమైన బాధ్యతాయుతమైన మహిళగా ఇల్లాలిగా తనను తాను నిరూపించుకున్నారు. ముగ్గురు పిల్లల తల్లి, అందరినీ చక్కగా పెంచి పెద్ద చేశారు. అమ్మమ్మ కూడా అయ్యారు. అయినా ఆమె వన్నె తెరగని ఆరోగ్యంతో చురుగ్గా అన్ని ఇంటి పనులు, వ్యాపార పనులు స్వయంగా చక్కబెట్టుకుంటారు. అలాగే తమకున్న ఐశ్వర్యాన్ని దాచుకునే ప్రయత్నం ఏమీ చేయరు. ఆవిడ ఇంటిలో టీ కప్పు మొదలు మాట్లాడే సెల్ ఫోన్ వరకు అందరి మధ్య చర్చలే. ధార్మిక విశ్వాసాలు కలిగిన వ్యక్తిగా కూడా ఎందరికో తెలుసు. ముంబై గణేశుని మందిరానికి వెళ్లటం సాధారణమే అనుకుంటే, హైదరాబాద్ బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మలకు బోనాలు ఎత్తుకునేందుకు కూడా తరచూ వస్తూ ఉంటారు. సాధారణంగా జనాభాలో ఉండే ఆసక్తి ఏంటంటే, ఇంత వయసులో కూడా ఆమె ఎంతో చురుగ్గా తిరగడానికి, ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా ఉండడానికి కారణం ఏమిటా అని అంతర్జాలంలో వెతుకుతూ ఉంటారు. సెలబ్రిటీల జీవన శైలుల పట్ల సాధారణ జనాభాలో ఉండే సహజ ఆసక్తి ఇది. ఇవన్నీ ఆలోచిస్తే సాధారణ విషయాలు. డబ్బులు బాగా ఉంటే విచ్చలవిడిగా తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేవారుంటారు. ఆహారం, ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటూనే తాము క్రమశిక్షణతో మెలిగేవారుంటారు. మరి నీతా అంబానీ ఈ రెండవ తరహా మనిష లేక వేరే తరహా మనిష అని మీకు తెలుసుకోవాలనిపించడం సహజమే. కనుక ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక విజయవంతమైన మహిళను పరిచయం చేసుకున్న అనుభూతి కలగటం తథ్యమని మేము చెప్పగలుగుతున్నా. నీత 1963 నవంబర్ 1 ముంబైలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి బిర్లా కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్, తల్లి గృహిణి. రోజ్ మైనర్ గార్డెన్ స్కూల్లో విద్యాభ్యాసం అయ్యాక నర్సీమాజీ కాలేజ్ ఆఫ్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ చేశారు. డిజైనింగ్ అన్న నీతాకు ఆసక్తి మెండు. శాస్త్రీయ నృత్యం కూడా నేర్చుకున్నారు. అదే ఆమెను అంబానీల కుటుంబానికి దగ్గర చేసింది. అదంతా ఓ ఆసక్తికరమైన విషయం. ధీరుబాయ్ అంబానీ రిలయన్స్ పరిశ్రమల వ్యవస్థాపక అధ్యక్షుడు. ముఖేష్, అనిల్ ఇద్దరు కొడుకులు. బిర్లా సంస్థ వారి ఒక ఉత్సవ కార్యక్రమంలో నీత భరతనాట్య ప్రదర్శనిచ్చారు. అక్కడ ఆమెను ధీరుబాయ్ అంబానీ చూసి మెచ్చుకున్నారు. తన పెద్ద కొడుకు ముఖేష్కి ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు. నీతాకి తెలియకుండానే ఆమె ఇంటి ఫోన్ నెంబర్ తెలుసుకుని తానే స్వయంగా ఫోన్ చేశారు. తమాషా ఏంటంటే, ఆ ఫోన్ నీతానే తీశారట. అవతల నుంచి ధీరుబాయిని మాట్లాడుతున్నానని మాట వినిపించగానే అదొక వేళాకోళం ఫోన్ కాల్ అని భావించారని నీతానే స్వయంగా చెప్పారు. మరి మాటకు మాట ఇవ్వాలనే చాపల్యంతో నేను ఎలిజబెత్ని మాట్లాడుతున్నా అని అన్నారట నీత. ఆ తర్వాత ఫోన్ పెట్టేశారు. ధీరుబాయ్ మరలా ఫోన్ చేసినప్పుడు నీత తండ్రి ఆ ఫోన్ తీసి ధీరుబాయిని గుర్తుపట్టి చాలాసేపు మాట్లాడారు. నీతాని వెళ్ళి ధీరుబాయిని కలిసి రమ్మని తండ్రి చెప్పినా ఆమె మొదట అంగీకరించలేదు. అయితే తండ్రి మాట తీసి పారేయలేక ఓ రోజు ధీరుబాయ్ అంబానీకి వెళ్లారామె. చాలా సాధారణంగా మాట్లాడినట్టే వంట వచ్చా, కుటుంబం పట్ల ఆమె అభిప్రాయాలు ఎటువంటివి లాంటి ప్రశ్నలే వేశారట ధీరుబాయ్. ఆ తర్వాత ఆమెను తమ పెద్ద కోడలిగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. తమ ఇంటికి రమ్మని కూడా చెప్పారు. పెద్దాయన చెప్పిన మాటల్లో కాదనడానికి ఏమీ కనిపించని నీత ఒకరోజు ధీరుబాయ్ ఇంటికి వెళ్ళి పరివారం మొత్తాన్ని కలిశారు. ముఖేష్ని చూడటం కూడా అదే మొదటిసారి. ఇక అడపాదడపా ఇద్దరూ కలుసుకునేవారు. అయితే ఆమె ముఖేష్తో చాలా స్పష్టంగా తాను కేవలం అంబానీల కోడలుగానే ఉండిపోనని, పెళ్ళయ్యాక కూడా తన ఉద్యోగం మానని చెప్పారు. అప్పటికీ నీత ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. విశేషం ఏమిటంటే, ధీరుబాయ్ అంబానీ కుటుంబం అప్పటికీ ధనవంతుల కుటుంబమే. అయినా నీత తాను టీచర్గానే పనిచేస్తూ ఉంటానన్న ఆ స్కూల్లో ఆమె జీతం నెలకి 800 రూపాయలు. నీతాకున్న సాధారణ జీవిత భావన నచ్చిన ముఖేష్ తమ వివాహం తర్వాత కూడా ఆమె తన టీచర్ ఉద్యోగం చేయడానికి అభ్యంతరం చెప్పలేదు. అలా ఒక సాధారణ కుటుంబంలోని అమ్మాయి దేశంలోని గొప్ప ధనవంతుల ఇంటి కోడలైంది. నీత పేరు ప్రఖ్యాతులు, డబ్బు, ఖ్యాతి ఇవన్నీ అనుభవిస్తూనే ఉన్నారు. కానీ వాటి వెంట పరుగులు పెడుతూ అలసిపోలేదు. అందానికి, ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారం, వ్యాయామం, జీవన శైలిలోనే జీవిస్తూ తనొక ప్రత్యేక వ్యక్తిత్వం గల మహిళగా తీర్చిదిద్దుకున్నారు. ముఖేష్ ప్రోత్సాహము పుష్కలంగా ఉంది. ముగ్గురు పిల్లలతో సంసారం హాయిగా గడిచింది. ఈశా, ఆకాష్, ఆనంద్ ముగ్గురు తల్లిదండ్రుల పేరు నిలబెట్టేలాగానే ఎదిగారు. రిలయన్స్ అభివృద్ధిలో నీత ప్రత్యక్ష ప్రమేయం ఉంది. రిలయన్స్ ఫౌండేషన్ కార్యక్రమాల్ని నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. ముంబై ఇండియన్ క్రికెట్ టీంకి నీత అధ్యక్షురాలు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి కార్యక్రమాలు నీత ఆధ్వర్యంలోనే నేటికి కొనసాగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన వారి ఆనందమే అందుకు సాక్ష్యం. ప్రకృతి విపత్తుల సమయంలో తమ ఫౌండేషన్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు, సహాయాలు అందిస్తూ ఉంటారు. ముంబైలోని ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్కి నీత సంస్థాపక అధ్యక్షురాలు. అంతేకాక రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డులో ఒక డైరెక్టర్ కూడా.
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్ అనే కంటి చూపుకు సంబంధించిన సామాజిక సంస్థతో కలిసి పలు ప్రయోజనకర సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 2010లో రిలయన్స్ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్ట్ని నీతా స్థాపించారు. ఇది దేశంలోనే అతిపెద్ద చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, కళలు, సంస్కృతి, ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ కార్యక్రమాలు ఒకవైపు కొనసాగుతూనే ఉన్నాయి. అవి కాకుండా దేశమంతా అందరికీ విద్య, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద దేశంలోని 70,000 మంది బీద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. టైమ్స్ గ్రూప్ నీతాను దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన మహిళగా ఎంపిక చేసింది. ఆమె ఎన్నో పురస్కారాలని అందుకున్నారు. నీతా అంబానీ తమ ధనిక ఆధునిక జీవితానికి దూరంగా ఏమీ లేరు. ఆవిడ టీ కప్పు లక్షల ఖరీదు చేస్తోంది. వారి ఇల్లు యాంట్రిలియా ప్రపంచంలోని ఖరీదైన భవనాల్లో ఒకటి. ఫాల్కన్ సూపర్ న్యూటన్ iPhone 6 పింక్ డైమండ్ ఫోన్ ఉపయోగిస్తారు నీత. $48.5 మిలియన్ విలువ చేస్తుంది అది, అంటే సుమారు 311 కోట్ల రూపాయలు. విలాసవంతమైన హ్యాండ్ బ్యాగ్ల సేకరణ నీతా అంబానీ సరదాల్లో ఒకటి. ఆవిడ చేతి గడియారాలు ప్రపంచంలోని టాప్ బ్రాండ్ కంపెనీలకు చెందినవి, అంటే అవి లక్షల్లోనే ఉంటాయి. వజ్రాభరణాలు, ఖరీదైన డిజైనర్ చీరలు ధరిస్తారు నీత. ఆ అలంకరణ చూస్తే దేవకన్యలా ఉన్నారని మీడియాలో వార్తలు వస్తూ ఉంటాయి. అయితే ముఖేష్ అంబానీ భార్య కాబట్టి నీతా అంబానీకి ఇంతటి ప్రభావశీల వ్యక్తిత్వం అలవడిందని అనుకోవడానికి లేదు. ఆమె చేసే కార్యక్రమాలు, పరోపకార పనులు ఆమెను అటువంటి ఐశ్వర్యవంతులైన తక్కిన మహిళల కంటే భిన్నంగా నిలబెట్టాయి. నీతా అంబానీ తన సామాజిక హోదాను అనుభవిస్తూనే సమాజం పట్ల ఒక పౌరురాలిగా తన బాధ్యతను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అందుకు తగ్గ ధనం, హోదా, పేరు కూడా ఆవిడకి తోడయ్యాయి. అందుకే ధనికురాలనే దర్పం లేని వ్యక్తిగా, సమాజ సేవికగా ఆమెను లోకం గుర్తించింది. అలాంటి పరోపకార ప్రవృత్తే నీతా అంబానీని ప్రత్యేక వ్యక్తిత్వం కలిగిన మంచి మనిషిగా 10 మంది చెప్పుకునేలా చేసిందని ఆమెను ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎరిగిన ప్రతి ఒక్కరూ చెప్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.